అదరైనా అది సినిమాలో వేశారు అది కాబట్టి డబ్బులు వచ్చేస్తాయి నిన్న బీస్ట్ రిలీజ్ అయింది ఓలమ్మ పిటా పెట్టారే ఓలమ్మ పెట్టా పెట్టారే ఓలమ్మ పిటా పెట్టారే పిటా పెట్టారే ఓలమ్మ నువ్వు పెట్టడానికి ఇంకేట్ లేదు ఏట్లే పూజ ఇక్కడే నువ్వు పెట్టడానికి అంటే ఏట్ లేదు ఇక్కడ వాళ్ళ అమ్మ రాడు వాళ్ళ నాన్న రాడు ఎవరు రారు నువ్వు నువ్వే పెట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళు పిత్తేస్తున్నారు ఇక్కడ వన్తో కంపేర్ చేస్తే రెండు బాగున్నాయి అయితే ఇది ఇంకా సూపరు క్లైమాక్స్ అదరగొట్టినట్టు ఇచ్చారు అదిరిపోయింది ఫైట్లు కదా అమ్మ నాయన చచ్చిపోతావు ఫైట్లు చూడలేక ఒక్కొక్కరు కేజీఎఫ్ పనిలోనే దారుణంగా ఉన్నాయి ఫైట్లు కదా ఇంకా టూలో ఇంకా ఎలాగుంటే అర్థం చేసుకో ప్రతి సీను ప్రతి యాక్షన్ ప్రతి ఫైటు క్యాప్ తీయలేను గుండి చేసాను ఇంకా దరిద్రంగా ఉంటుంది ప్రతిదీ బాగుంటుంది అందరు కదా చూడండి ఫ్యామిలీలు కుటుంబాలు అందరూ ఒకటే చెప్తా ఇప్పుడు అమ్మాయిలకి కావాల్సింది తిప్పడానికి బిఎఫ్ కానీ అబ్బాయిలు చూడాల్సింది కేజీఎఫ్ అమ్మాయిలు మీ బిఎఫ్లతో కేజీఎఫ్కి రండి ఫుల్ టైం పాస్ అవుతుంది మీకు గడ సీట్లలో సీట్లు ఎలా కొట్టుకోవచ్చు సీట్లు ప్రతి సీన్లు బాగుంటుంది అమ్మ చిరాకు వచ్చి నువ్వే సుత్తితో చిరాకు కాదు నచ్చేసి నువ్వే సుత్తితో స్క్రీన్ని పగల కొట్టేస్తావు అంత బాగుంటుంది జస్ట్ రక్తం నీళ్ళు పారుతుంటుంది రాకీ బాయ్ రక్తం నీళ్ళు పారుతుంటుంది నాకు తెలిసి అయితే కేజీఎఫ్ విల్ కాస్ ఎవ్రీథింగ్ ఐ విల్ థింకింగ్ దట్ కానీ ప్రపంచం ఏ దారి చూపెత్తదో ఎటు దారి చూపెత్తదో తెలియదు అసలు నాకు నా మైండ్ ప్రకారం అయితే కేజీఎఫ్ చాలా నచ్చింది నాకు కదా అవన్నిటికన్నా చూసుకుంది అర్థమవుతుందా మరి మీకేంటో నాకు తెలీదు ఒక్కొక్కరికి మోడర్న్ నచ్చుతుంది ఒక్కొక్కరికి ట్రెడిషన్ నచ్చుతుంది ఒక్కొక్కరికి పాస్ట్ నచ్చుతుంది ఏన్షియంట్ నచ్చుతుంది ఎవరికి చెప్పగలం కానీ నాకైతే కేజీఎఫ్ విల్ డూ ఎనీథింగ్ కేజీఎఫ్కి ఐ డోంట్ లైక్ వైలెన్స్ ఏది వైలెన్స్ లైక్స్ మీ ఐ డోంట్ లైక్స్ వైలెన్స్ నేను మర్చిపోయాను సారీ చేస్తాను నేను తప్పు చేశాను ఇది ఒక్కసారి క్షమించు సినిమా సో ఇంకో ఇట్ ఈస్ ఇండియన్ ప్రాబ్లం ఓకే ఐల్ వాచ్ ఇట్ లైక్ నైస్